ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రైస్ మిల్లర్లను ఒప్పించామని రైతులు ఇలాంటి ఆందోళన చెందవద్దని రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం సూచించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో రైస్ మిల్లర్లు, హమాలీలు అధికారులతో చర్చలు జరిపారు. తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా రైస్ మిల్ యజమానులను ఒప్పించారు. తూకం వేసిన ధాన్యం తడిసిన బస్తాలను తీసుకునేందుకు రైస్ మిల్లర్లు అంగీకరించారు. హమాలీలు సైతం త్వరలో లోడ్ చేసేందుకు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లిన చైర్మన్లు త్వర త్వరగా ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, టిఆర్ఎస్ నాయకులు ఐరేని పృథ్వీరాజ్ గౌడ్, కన్నాపురం కృష్ణాగౌడ్, రైస్ మిల్లర్లు ఇమ్మడి శ్రీనివాస్, శివకుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులది కొంచెం ప్రాబ్లం అనేది అమాలిసి కొంచెం ప్రాబ్లం ఉండే ఆ అమాలిసిని కూడా మొత్తం పిలిచాము. రైస్ మిల్ ఓనర్స్ కూడా ఇక్కడికి పిలిచాము. ఇప్పుడు ఎస్సీ కాలనీకి, అదేవిధంగా మార్కెట్ కమిటీకి, అదేవిధంగా గోలిపార్తిలో మూడు సెంటర్లు ఉన్నాయి రామాయంపేటలో, వాళ్ళకు కూడా అమాలిసి ఎక్కడెక్కడ ఎవరు ఉండాలన్నది కూడా చెప్పడం జరిగింది. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఉన్న అర్జనవాడలో కేంద్రం వద్ద మరి కొంత ఇబ్బందికరం ఏర్పడ్డది. అమాలిస్ రాక మరి అక్కడున్న కొనుగోలు చేసిన ధాన్యం, కాంటాలైన ధాన్యాన్ని నానిపోవడం అక్కడ రైతులు గోడ చేయడం జరిగింది. వెంటనే స్థానిక మున్సిపల్ చైర్మన్ స్పందించి ఈరోజు ఉదయం ట్రేడర్స్ను, రైస్ మిల్లర్స్ను, మరి తర్వాత అమాలిస్ను పిలిపించి నాణ్య ధాన్యాన్ని వెంటనే దాదాపు ఐదు రైస్ మిల్లర్కు, ఒక్కొక్క రైస్ మిల్కు ఐదు ట్రాక్టర్ చొప్పున తీసుకోవాలని మరియు చెప్పడం జరిగింది.